మ్యూజికల్ హిట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టారు. చాలా బాగుంది. అంటే ఎవరిది? అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ దా? అంటే హ్యాట్రిక్ హిట్ అయింది బ్లాక్ బస్టర్. సింప్లీ సూపర్ బన్ను కేఆర్ఎఫ్ ఆఫ్ అడ్రస్ కదా, డాన్స్ అడ్రస్ కదా. ఇదా దీంట్లో ఏంటంటే స్టైల్గా ఉంది డాన్స్, ఈవెన్ ఫైట్ కూడా స్టైలిష్గా ఉంది. ఒక మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. ఎస్ బ్లాక్ బస్టర్ 3 దర్బార్ అండ్ మన సరిలేరు నీకెవరు. యాక్చువల్లీ నేను మహేష్ బాబు ఫ్యాన్, ఆయన కూడా ఈ సినిమా చాలా నచ్చింది. చాలా బాగుంది, చాలా ఈ దీంట్లో పంచ్ డైలాగ్ లేదు, మనసుని హత్తుకునే డైలాగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది, వెరీ సూతింగ్ సినిమా ఐ కెన్ సే. చాలా బాగుంది, అంత స్టైలిష్ లుక్ బాగుంది బన్నీది. కేఆర్ఎఫ్ అడ్రస్ అతను అతనే కదా, చాలా స్టైలిష్గా ఉన్నాడు. బుట్ట బొమ్మ సాంగ్ చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. బన్నీ గారిని చాలా రోజుల తప్ప స్క్రీన్ మీద చూసా, ఆనందంలోనే ఉండిపోయా. దాంతోపాటు మూవీ ఇంకా బాగుందండి. త్రివిక్రమ్ గారి ఒక్కొక్క మాట డైలాగ్స్ ఎలా ఉన్నాయంటే, లైఫ్ స్కిల్స్ని మనకి చీప్గా ఒక 200 రూపాయల్లో ఇచ్చేస్తున్నారంట. అంటే కొన్ని కోట్లు పెట్టినా అలాంటి మాటలు మనకు దొరకవు ఈ రోజుల్లో. అలాంటిది ఆయన ఎంత చీప్గా ఇస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. అండ్ దెన్ త్రివిక్రమ్ లాంటి సోల్జర్కి బన్నీ లాంటి ఒక కత్తి దొరికితే ఆ యుద్ధం ఎలా ఉంటుందో మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ దెన్ ఒక్కొక్క డైలాగ్ ఎలా ఉండాలంటే మేడం, మీకు ఆ ఒక డైలాగ్ టైటిల్ పెట్టి ఒక బుక్ రాసేయచ్చు ఆ లెవెల్లో. అంటే మీరు క్లీన్గా చూడాలి మూవీని, అండ్ దెన్ ఎంటర్టైన్మెంట్ని అందులో మిక్స్ చేసి హ్యూమన్ వాల్యూస్ని ఎంత బాగా చెప్పారు ఆయన. ఎంత చేసినా తక్కువే, ఆయన రెమ్యునరేషన్ 100 కోట్లు ఇచ్చినా తక్కువే. ఇలాంటి మూవీస్కి క్రిటిసైజ్ చేయలేము, విత్ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయగలం. అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. అలా వైకుంఠపురం నిజంగా వైకుంఠానికి ఒక 2 గంటల 45 నిమిషాలు తీసుకెళ్ళినట్టుందండి మూవీ. చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి అంటే, ఇప్పటివరకు మనం విన్నాము ఆన్ స్క్రీన్ ఎలా అనిపించింది? నేను ఆఫ్ స్క్రీన్ అదే సాంగ్స్ ఆడియో ఆల్బమ్ మొత్తం విని ఈ సాంగ్స్ కోసమైనా ఒక 10 టైమ్స్ చూడొచ్చు అనుకున్నా. బన్నీ గారిని అందులో స్క్రీన్ మీద చూసినాక 20 సార్లు చూడాలనిపించింది. త్రివిక్రమ్ గారి కోసం 100 సార్లు చూడాలనిపించింది. చాలా బాగుంది. మురళీ శర్మ గారు, జయరామ్ గారు, టబు గారు, అండ్ దెన్ మన రాహుల్ రామకృష్ణన్, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. చిన్నగా అంటే చిన్న రోలే ఒక సాంగ్ రాముల సాంగ్ వస్తారు. పాటలన్నీ టైమింగ్, అండ్ దెన్ మన పూజ హెగ్డే గారిది బన్నీ గారి కెమిస్ట్రీ వేరే లెవెల్. అంటే బన్నీ గారు ఎంత డౌన్ టు ఎర్త్ బయట అంతే అంట, మూవీలో కూడా క్యారెక్టర్ అలానే ఉంది. మనం డీజేలో చూసాం ఇద్దరు కాంబినేషన్, ఇందులో కాంబినేషన్ అది వేరే జానర్ మేడం. అది మీకు అది వచ్చేసరికి సపరేట్ జానర్, అది ఇది ఇంకో జానర్. ఈ ఇందులో ఏంటంటే పూజా హెగ్డే గారి కింద పని చేస్తాడు బన్నీ, వర్కర్ అంటే ఒక ఎంప్లాయ్ అనమాట, ఆవిడ కంపెనీకి ఎంప్లాయ్. తర్వాత మీకు స్టోరీని ఇప్పుడు రివీల్ చేయలేను. మూవీ చాలా బాగుంది మేడం, క్లాసిక్ కల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇన్ దిస్ డికేడ్. అండ్ దెన్ మన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు ప్లే చేశారు. త్రివిక్రమ్ గారు విజన్ని వినోద్ గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తమన్ గారు బీజియంతో మూవీని వేరే లెవెల్ తీసుకెళ్ళింది. ఇది చెప్పలేను మేడం, అది మాటలు చాలా మూవీ కోసం. అందులో ఒక డైలాగ్ ఉంటుందండి, దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుందని చెప్పి. ఆ డైలాగ్ చాలా బాగుందండి. ఆ డైలాగ్ గుర్తొస్తున్న ప్రతిసారి నిజమే కదా అనిపిస్తుంది. ఎలా వస్తాయో ఆయనకి దండం పెట్టాలని. అంటే ఒక సినిమాలో ఉన్నంత అర్థం ఒక చిన్న డైలాగ్లో చూపించారు. నిజంగా చాలా బాగా రాశారు త్రివిక్రమ్ గారు. అండ్ మన సముద్రకని అని తమిళ యాక్టర్, ఆయన వెర్సటైల్ రోల్స్ చేస్తాడు అక్కడ చాలా మూవీస్లో. ఎందులో విలన్ రోల్ చేశాడు ఆయన, చాలా బాగా చేశాడు. అండ్ దెన్ అజయ్ గారు హైపరాది ఉన్నాడు, చెప్పలేను ఇంకా వస్తూనే ఉంటే ఒక 10-15 సార్లు కూడా మూవీ చూడొచ్చు. హైపరాది గారు చిన్న రోల్, జస్ట్ ఒక 15-30 సెకండ్స్ కనిపిస్తాడేమో స్క్రీన్ మీద, కనిపించినంతసేపు చాలా బాగా చేశాడు. సుశాంత్ గారు మెయిన్ చెప్పాలి, సుశాంత్ గారు రోల్ ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే మూవీలో ఆయన డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు, క్యారెక్టర్ బాగుంది. అండ్ దెన్ నివేద పేతు రాజ్ సంథింగ్,
ఆమె రోల్ బాగుంది, మన టబు గారిది. ప్రతి క్యారెక్టర్ అండి ఎలా డిజైన్ చేశారంటే మన చుట్టుపక్కల ఉండేటట్టు క్యారెక్టర్లు అనమాట. జయరామ్ గారు చాలా బాగా చేశారు, మురళి శర్మ గారు సినిమాని నడిపించారు, ఆయన ఆయన చేతులతోనే నడిపించారు మూవీని. వెర్సటైల్ యాక్టర్స్, చాలా ఫన్నీగా ఉంది మూవీ, చాలా ఎంటర్టైనింగ్ ఉంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ చాలా డాన్స్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్ వాజ్ లైక్ ఫ్యామిలీ డ్రామా ఉంది, ఫన్నీ చాలా కొత్త పగిలిపోయింది మాకు. సుశాంత్ గ్రేట్ ఇన్ ద మూవీ, ఇద్దరికి రోల్ చాలా బాగుంది. పూజా హెగ్డే నివేద గురించి పూజా హెగ్డే లైక్ షీ ఇస్ సో క్యూట్ ఇన్ ద మూవీ, యాక్చువల్లీ షీ వాస్ గా రియల్లీ అడారబుల్ ఇన్ ద మూవీ, బట్ షీ వాస్ లైక్ ఇట్ వాస్ ఎ రియల్లీ గుడ్ జాబ్. అందరూ త్రివిక్రమ్ డైలాగ్ గురించి చెప్తున్నారు కదా, అదేమైనా మీకు అనిపించిందా? ఆబ్వియస్లీ త్రివిక్రమ్ డైలాగ్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ త్రివిక్రమ్ అని నేను అనుకుంటున్నా. లైక్ డైలాగ్ రైటింగ్ ఇస్ లైక్ టూ గుడ్, స్టోరీ లైన్ డైలాగ్ స్టోరీ లైన్ స్టార్టింగ్ లో కొంచెం సిమిలర్ అనిపించచ్చు పాత మూవీస్ కి, కానీ కంప్లీట్లీ డిఫరెంట్. స్టార్టింగ్ లో కొంచెం అనిపిస్తుంది ఏమన్నా సిమిలారిటీ ఉంటుందేమో, కానీ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ యూజువల్ త్రివిక్రమ్ మూవీ ఇట్స్ ఆసమ్. సినిమా అంటే సూపర్ ఉందా ఈ సినిమా? వైకుంఠపురం ఫ్యాన్స్ అందరూ భయపడిపోవడం చూపించింది సినిమా. అలాగంటే గోల్డ్ ఫైట్ ఫైర్ రేటింగ్ సినిమా. పూజ అయితే బాగుందా? పూజ అయితే ప్రేమ తర్వాత మాట్లాడతాం, కానీ అయితే పులొచ్చింది అని డైలాగ్ ఉంటుంది, మ్యాక్ చచ్చిపోను దీంతో సినిమా తోటి పులొచ్చండి, మ్యాక్ పోయి చచ్చిపోయి ఎలా చచ్చిపోను. కానీ సినిమా సూపరు, సినిమాలో ప్రతిదీ బాగుంది. సినిమా సూపర్ హిట్ బాగా అన్నోడు కింద వేసుకోట్టి ఇక్కడే చెప్తాను అన్న కనిపించలేదు, ఒకడు బాలగంగుడు కనిపించుకుంటాడు అందరు బాగుంటున్నారు కదా. సినిమా సూపర్ హిట్ బాలగంగుడు కనిపించిపోయింది, గుడ్ సీన్ లేదు. ఒకళ్ళు ఎట్లా నేను ఫీల్ అయ్యేటోండి, ఎందుకంటే పూజ అయితే నాకు గ్రామ అన్నీ కడిగేటోండి. అల్లర్జునాన్ని సూపర్ తీశాడు, పవన్ కళ్యాణ్ సాంగ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ పాట గబ్బర్ సింగ్ పాట సూపర్ స్టెప్ ఉంటుంది బెంచ్ మీద కేక బెంచ్ ఇలా బెంచ్ పడితే పక్కన జరుచుకుంటారు. నాకు సినిమా అంతా నచ్చింది, ఎందుకంటే ఫైటింగ్ బాగున్నాయి, మరి తర్వాత అల్లు అర్జున్ డాన్స్ బాగున్నాయి, పాటలు రచయిత బాగా రచించాడు, పాటలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ చాలా బాగుంది, డైలాగ్స్ త్రివిక్రమ్ గారి డైలాగ్ అదిరిపోయింది. ఆయన డైలాగులు ఫస్టే కదా, ఆయన ఆయన మాటలు మాత్రమే కదా డైలాగులు బాగుంటాయి. కానీ డైరెక్షన్ ఈసారి అన్ని సినిమాల కంటే త్రివిక్రమ్ గారు డైరెక్షన్ ఈసారి బాగా చేశారు. ఏమైనా చెప్పాలనుకున్నారా జనానికి, అంటే సినిమా చూడాలి దేనికోసం చూడాలి ఏమైనా ఉందా? దేనికోసం అంటే తల్లి తండ్రి, తల్లి తండ్రి ఇద్దరికి విలువలు ఇచ్చారు దీంతో, సెంటిమెంట్స్ బాగుంది తల్లికి తండ్రికి. ఇదివరకు తండ్రి సెంటిమెంట్స్ తోటి రెండు మూడు తీశారు, ఇది తల్లి సెంటిమెంట్ కూడా ఉంది, చాలా బాగుంది.